స్టార్టింగ్ స్టార్టింగ్ మంచిగా అనిపిస్తుంది, పాలంటే సముద్రం లెక్క వస్తుంది ఫస్ట్ ఫస్ట్, తర్వాత కుంట అయిపోయి సస్తుంది. ఇది వచ్చేసి మనకు ముర్రా పడ్డే. దీని ముఖం చూడండి ఎట్లా ఉంది, ఇట్లా సూపర్గా ఉంది. ఇది చూడండి కొంచెం ఆ డిఫరెన్స్ ఉంటది. సైజ్ వచ్చేసి ఇట్లా ఒకటే బాడీ షేప్ ఉంటది, ఇది వచ్చేసి కింద వెనకాల నుంచి ఇట్లా వస్తుంది. అవునవును, కొంచెం డౌన్ ఫ్రంట్ సైడ్ కొంచెం డౌన్ అనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి ఒకటే సైజ్ ఉంటది, కొంచెం షార్ట్ గా ఉంటాయి. ఇవి వచ్చేసి చూడండి ఇది ఎట్లా ఉంది. ఇది రైతులు చాలా మంది గేదెల పెంపకం చేయాలనే ఆలోచన ఉన్న గేదెల సెలక్షన్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతుంటారు. అందుకే చాలా మంది రైతులు నాటు గేదెలను తీసుకుంటారు. ఇక్కడ ఉన్న రైతన్న సయ్యద్ గారు కూడా గత 3 సంవత్సరాల నుంచి నాటు గేదెలతో పాటు మనకు బ్రీడ్ గేదెలు కూడా మనకు పెంచుతున్నారు. అంటే దీనికి దానికి డిఫరెంట్ ఏంటంటే అవి ఎక్కువ మొత్తంలో బయట తిరిగి మేస్తాయి, ఇవి మాత్రం ఒక షెడ్యూలో కట్టేసి దీనికి ఒక మంచి అట్మాస్ఫియర్ ఏర్పాటు చేసిండ్రు. మీరు ఇక్కడ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫ్యాన్స్ ఇవన్నీ సెటప్ చూస్తే. గేదెల పెంపకంలో పెద్ద ప్రాబ్లమ్స్ ఏముండవు, అంత ఈజీ ప్రాసెస్, దాంట్లోకి రోగాలు రావు, దాన్ని ఎట్లా చూసుకున్నా మనకు పాలు ఇవ్వగలుగుతాయనే ఒక్క చిన్న మైండ్ సెట్ తో ఉంటారు. వాళ్ళ కోసం ఈ రైతన్న గత 3 సంవత్సరాల నుంచి వీటిని ఈ విధంగా సెటప్ చేసి చేస్తున్నారంటే, నేను కేవలము ఈ రైతన్న ఎట్లా మెయింటైన్ చేస్తున్నాడు అనేది ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నాను. అదే మీకు క్లియర్గా చూపిస్తా. నేను చూపించకన్నా రైతన్న దారిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఆయన ద్వారా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఒకవేళ మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ షేర్ మాత్రం మర్చిపోవద్దు. నమస్తే సయ్యద్ గారు. నమస్తే. 3 సంవత్సరాల నుంచి మీరు నాటు గేదెలతో పాటు ఇక్కడున్న ఈ హర్యానా కావచ్చు, పంజాబ్ కావచ్చు, బ్రీడ్ గేదెలు వీటిని రెండింటిని మెయింటైన్ చేస్తున్నారు, రెండింటికి ఏమి డిఫరెంట్ అనిపిస్తుంది మీకు అసలు? అన్న ఇప్పుడు చూడండి అన్న, గేదెల్లో టాప్ టాప్ అంటే ఎందుకు అన్ని చూడాలి, ఒకటే చూడొద్దు. టాప్ అంటే గేదెల్లో ముర్రా అనేది సక్సెస్ అయింది. నేను బయట వాళ్ళతో కూడా ఉన్నా, స్వయంగా కూడా చూసిన. ఎందుకంటే మిల్కింగ్ ఒకటే కాకుండా మీకు మన ఉన్న వాతావరణానికి కొంచెం తొందరగా ఎదుగు రావడానికి, మళ్ళీ రీప్రొడక్షన్ కి, మళ్ళీ తిండిలో దానికి నిర్వహణ శక్తికి, బాడీకి దానికి గీనికి, సైజ్ గీజు మొత్తం పట్టేసి టాప్ అంటే ముర్రా మిల్కింగ్ లో కూడా. ఇది లాంగ్ పాలిస్తుంది, లాంగ్ పాలిస్తుంది కాదు. దీని రక్షణ దీనికి ఉన్నాయి అన్నింటిలో ఇది సక్సెస్ అయింది. ముర్రా ముర్రా అనేది ఓకే, మీకు డైరీ ఫార్మ్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలంటే ముర్రా. దీంతో సహా ఇంకా ఉంటది హై మిల్కింగ్ అంటే ఇంకా చాలా ఎక్కువ, అంటే జాఫ్రాబాది ధుల్యా అని చెప్తారు. జాఫ్రాబాది అని చెప్తారు, అది హై మిల్కింగ్ ఉంటది. కానీ అది తొందరగా మనకు కొంచెం అది ఎదుకు తొందరగా రాదు, క్రాసింగ్ చేయాలంటే కూడా కొంచెం కష్టం. ఇంకొకటి ఏంటంటే హెవీ సైజ్ ఉంటది, హెవీగా ఉంటది, హెవీగా ఉంటది. కొంత దగ్గర సక్సెస్ అవుతుంది, కొంత దగ్గర సక్సెస్ అవ్వదు. ఇంకొకటి బన్నీ అని వస్తుంది, బన్నీ అంటే గుజరాత్, అది జాఫ్రాబాది, ఇది హర్యానా. దీని తర్వాత నీకు బీహార్ వచ్చేస్తాయి, మహారాష్ట్ర బ్రీడ్లు వచ్చేస్తాయి, నాటు మనం వచ్చేస్తాయి, ఆంధ్ర వచ్చేస్తాయి. ఇవి ఏంటంటే టైమింగ్లు పాలిచ్చేటివి లాంగ్ ఇస్తాయా అయ్యా అనేది ఒకటి ఉంటుంది సందేహం. కానీ ముర్రా అనేది లాంగ్ పాలిస్తుంది, పూటకు 6-6 అనేది నార్మల్, జాతి పాలు కోసమే ఎదుగుబడింది అనేది. మళ్ళీ దానికి ఏంటంటే ఇలాంటి వాతావరణంలో పెట్టాలి. ఇప్పుడు మేమేం చేస్తామంటే పాలు మొత్తం పితుకున్న తర్వాత ఇది టైంకి ఎదగొస్తుంది, ఎదగ కట్టొచ్చు. దీని తర్వాత మనం ఏం చేస్తామంటే బయట మేపుతాం. ఒకవేళ అది 3 మంత్స్ 4 మంత్స్ కాబని ఉన్నానుకో, బయట మేపుతాం, మేష్ వచ్చి కూడా మన దగ్గర సక్సెస్ అవుతుంది. ఇప్పుడు నేను ఫస్ట్ 3.5-4 ఇయర్స్ అయితే ఫస్ట్ తీసుకున్న గేదె కూడా నా దగ్గర ఇప్పుడు దాకా ఉంది, లాస్ట్ది ఫస్ట్ చాందిని అని. ఇది చిన్న ఏనుగు లెక్క ఉంది చూడండి సార్, దీని సైజ్ చూడండి, దీన్ని అట్లా చూడండి. దీని ప్రత్యేకత ఏముంది అది కూడా నేను చెప్తాను మీకు. అదే నేను ఏమంటున్నా బ్రో, అంటే ఇక్కడ ఇప్పుడు మనకు ఇన్ని గేదెలు ఉన్నాయి కదా, మన దగ్గర ఉన్న గేదెలు మొత్తం ఒకటే జాతికి సంబంధించినయా? ఒకవేళ ఒకటే జాతికి సంబంధించిన ఉంటే ఓకే, డిఫరెంట్ జాతులు ఏమన్నా ఉంటే, 5 జాతులు ఉన్నాయి, 5 జాతుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి మన వ్యూవర్స్ కి, అదే కావాల్సింది. ఒక్కొక్క జాతిని లేపి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎప్పుడు గేదని తన్నొద్దు, నేను ఎక్కువ చాలా వీడియోస్ లో చూస్తా, దన్న కాళ్ళతో తన్నేస్తారు, ఎప్పుడు తన్నొద్దు. ఇది సైజ్ చూడండి. ఇప్పుడు ముర్రా అంటే వెనకాల కొంచెం హెవీ బాడీ ఉంటది, ఓకే, హెవీ బాడీ అంటే చాలా హెవీ బాడీ ఉంటది. ఎట్లా చిన్న ఏనుగులు ఎక్కువ ఉంటది. ఫేస్ చూడండి, ఈ కొమ్ములు ఉంటాయా, కొమ్ములు ఇట్లా రింగులు వెళ్ళక పైనకి వెళ్ళి ఇట్లా మడత పడతాయి. ముఖం వచ్చేసి కొంచెం సన్నగా ఉంటది, మెడ వచ్చేసి కొంచెం సన్నగా ఉంటది. ఇది మళ్ళీ ఇట్లా ఇట్లా వెళ్ళుకుంటే ఇట్లా స్టార్ట్ అవుతుంది వి షేప్ లో, వెనకాల నుంచి వి షేప్ లో ఉంటది. ఫస్ట్ మనం గేదె తీసుకునేటప్పుడు ఇవి వచ్చేసి మీకు ఏం లక్షణాలు, ముర్రా లక్షణాలు. కానీ మీరు సెలెక్షన్ చేసేటప్పుడు పల్సటి చర్మం చూసుకోవాలి,
పట్టి చూస్తే ఇట్లా తెలుసుకోవాలి, ఇట్లా ఇట్లా చేతిలో వచ్చేయాలి, వచ్చేసిందా, పొదుగు చూడాలి, నాలుగు సన్నులు చూడాలి, దాని మిల్క్ వేయించి చూడాలి లైన్. ఇంకొకటి ఏంటంటే అక్కడే ఉండి వన్ టైం టూ టైం పాలు తీసుకొని తీసుకురావాలి. దీని ఒరిజిన్, ఒరిజిన్ అంటే ఇవి ఎక్కడ పుట్టినాయి, దీని ఎక్కడ నుంచి అంటే ఇది వచ్చేసి హర్యానా. హర్యానాలో కొన్ని చుట్టుపక్కల ఏరియాస్ ఉంటాయి, అక్కడ మీకు దొరుకుతుంది. అది నిలబడితే కూడా షేర్ లెక్క ఉంటుంది. మీకు ప్రతి డైరీ ఫామ్ బయట ఏదైతే ఫోటో డైరీ ఫామ్ అని ఫోటో ఇస్తారో అది ఇచ్చేది ముర్రాని. ఇప్పుడు నార్మల్గా వచ్చేసి ఇది 130,000, 1,30,000, 1,40,000, 1,20,000కి లభిస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని పాల కెపాసిటీ వచ్చేసి నార్మల్గా అయితే డైలీ 12 లీటర్స్ ఇస్తుంది 6-6, ఇంకా దాంట్లో ఎక్కువ అంటే 8-16 లీటర్స్ ఉంటుంది. మన దగ్గర హైదరాబాద్కు వచ్చేటి మనకి ఇక్కడ చుట్టుపక్కల్లో ఎక్కడైనా వచ్చేటి 8-16 లీటర్స్ అంటారు. ఇక వాళ్ళ దగ్గర ఈ కాంపిటీషన్లో హెవీ మిల్కింగ్లో అనేది 10-10 లీటర్స్ ఇచ్చేవి కూడా ఉన్నాయి. ఇది బన్నీ ఫ్రెండ్స్ చూడడానికి ఈ రెండు ఫేస్ కట్లు సేమ్ అనిపించవచ్చు. ఈ బన్నీ అంటే ఫేస్ కొంచెం షార్ట్ ఉంటుంది, సైజ్ వచ్చేసి కూడా కొంచెం పెద్దగా ఉంటుంది, అంతా ఇది ఒకటే లెవెల్లో ఉంటుంది. ఇది కూడా సేమ్ దాని కేటగిరీయే. ఇప్పుడు ఇది వచ్చేసి మన ఫస్ట్ బర్రే చాందిని అని దీనికి పేరు పెట్టినాం మేము, ఫస్ట్ తెచ్చినాం. ఇది 8-8 లీటర్ ఇచ్చే కెపాసిటీ అన్నది. ఇది అడ్డర్ చూడండి, అవును మంచిగా పాలు ఇచ్చేటివి, సక్సెస్ చేసేటివి. హైట్ చూడండి అన్న, అవును హైట్ చూడండి, హైట్ బాగుంది. ఇంకోటి దీనికి ఎంత వరకు ఉంటుంది కాస్ట్? ఇప్పుడు ఈ దీని కొమ్ములు కూడా ఇట్లా కుల్లా ఉన్నాయి కదా, అది కూడా ముర్రాని. ఇది అప్పుడు మనం తీసుకున్నప్పుడు 120 తీసుకున్నాం సార్, 3.5 ఇయర్స్ కింద. నా దగ్గర 3 ఈతలు పెట్టేసింది, ఇప్పుడు మొన్న కూడా ఇనింది. ఇది నా ఫస్ట్ ఉన్న దూడ, ఇది మళ్ళీ నా దగ్గర ఇనింది. అంటే ఫస్ట్ మీ దగ్గర పుట్టింది, ఇప్పుడు మీ దగ్గర ఇనింది, మళ్ళీ ఇనింది కాదు, నేను తెచ్చినప్పుడు నాతో సహా వచ్చింది ఇది. ఇప్పుడు నాకు ఇది అయింది, ఇప్పుడు అది స్టార్టింగ్ చూసింది, మళ్ళీ ఆన్లైన్ లో ఒకటి ఉంది, నాకు 5-6 నా చేతికి వచ్చేసినాయి. అయితే మీరు ఇప్పుడు ప్రత్యేకంగా ఈ బ్రీడ్ లను సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంది? నేను మీకు ముర్రా తెచ్చిన, జాఫరాబాద్ దుల్యా తెచ్చిన, బన్నీ తెచ్చిన, మళ్ళీ మహారాష్ట్రకి వెళ్ళి తెచ్చిన సింగాలని ఉంటాయి అక్కడ, అవి తెచ్చిన, మన లోకల్ ఇట్లా చుట్టుపక్కల ఉండేటి అవి తీసుకున్నా, మళ్ళీ ఆంధ్రాలోకి వెళ్ళి తీసుకున్నా, బీహార్కి వెళ్ళి తీసుకున్నా, అన్నిటి మీద ఒక అవగాహన పెంచుకున్నాను. మొత్తం నేను ఫస్ట్ రీసెర్చ్ చేద్దామని నాకు అన్నిట్లో నచ్చింది ఏంటంటే ఒకటి ముర్రానే. ముర్రా అయితే ఇందులో మెయిన్ పాయింట్, మీరు ముర్రా అని మళ్ళీ మళ్ళీ అంటున్నారు కాబట్టి నేను పాయింట్ అడుగుతున్నా. అసలు ముర్రా కావచ్చు, బొఫల్లో సేవన్న కావచ్చు, టైం కు హీట్ కి రావంటారు కదా, ఇవి ముర్రా వస్తాయి కాదు. ఇప్పుడు ఫస్ట్ ఏమవుతుంది అంటే ఇప్పుడు ఆ గేదె ఈనిన తర్వాత, ఇప్పుడు ఈనింది కదా, ఇది మాయా వేసిందా లేదా చూడాలి. మాయా ఒకవేళ వేయకపోతే ఎగ్జాఫర్ అని ఒకటి టానిక్ వస్తుంది, అది పెట్టాలి. లేకపోతే ఏం చేయాలి అంటే గోరువెచ్చిన నీళ్ళు ఉంటుందా, గోరువెచ్చిన నీళ్ళలో కొంచెం పసిపేయాలి, పసిపేసి దానికి తాపియాలి. దానికి తాపించిన తర్వాత సన్నుల్లో రొమ్ముల్లో ఏమైనా ప్రాబ్లం గీబ్లం ఉంటే అప్పుడే సాల్వ్ చేయాలి. ఒకవేళ అది మాయ తీయకపోతే అప్పుడు తీసుకొచ్చి డాక్టర్తో చూపించి సాఫ్ చేయించుకోవాలి. అది చేయకుండా కూడా ఎగ్జాఫర్ అన్న కూడా వస్తుంది, అది వేస్తే అది మాక్సిమం 90% ఎట్టుకోవాలి, లేకపోతే చేతి గీత్ పీసైనా తీస్తాడు. అప్పుడు అది గర్భ సంచి అనేది మంచిగా సాఫ్ అయిపోయిన తర్వాత అది కరెక్ట్ గా ఎదుకొస్తుంది, కరెక్ట్ చేస్తుంది. ఎందుకంటే కూడా 45 డేస్ వచ్చేయాలి, 45 డేస్ కంపల్సరీ రావాలి. రావాలి, రాలేదు కొంచెం లేట్ అవుతుంది అంటే ఓకే 45 డేస్కి వచ్చిన తర్వాత కాదు నేను దీనికి మిల్కింగ్ కి నేను వాడుకుంటా, ఇప్పుడే నాకు టైం వద్దంటే 3 మంత్స్ తర్వాత కూడా మనం చేసుకోవచ్చు. అంటే ఒక 45 డేస్ వదిలేసి మళ్ళీ నెక్స్ట్ 45 డేస్ తర్వాత మన ఇష్టం. ఎందుకంటే ఇవి మీకు 8 మంత్స్, 1 ఇయర్ ద్వారా కూడా పాలు ఇస్తాయి. ఏవి ముర్రా గేదెలు అన్నట్టు చూడడానికి కూడా మంచిగా తింటాయి, ఇవి మంచిగా ఉంటాయి. ఈ బన్నీ అనేటివి మనకు గుజరాత్ లో దొరుకుతుంది అన్న. ఇది వచ్చేసి మనకు ముర్రా పడ్డే. దీని ముఖం చూడండి ఎట్లా ఉంది, ఇట్లా సూపర్గా ఉంది. ఇది చూడండి కొంచెం ఆ డిఫరెన్స్ ఉంటది. అదేమో సైజ్ వచ్చేసి ఇట్లా ఒకటే బాడీ షేప్ ఉంటది, ఇది వచ్చేసి కింద వెనకాల నుంచి ఇట్లా వస్తుంది. అవునవును, కొంచెం డౌన్ ఫ్రంట్ సైడ్ కొంచెం డౌన్ అనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి ఒకటే సైజ్ ఉంటది, కొంచెం షార్ట్ గా ఉంటాయి. ఇవి వచ్చేసి చూడండి ఇది ఎట్లా ఉంది. ఇది ఓకే. ఇంకొకటి, చాలా మంది రైతులు ఈ గేదెల డైరీ ఫామ్ పెట్టినప్పుడు ఆ మెయింటెనెన్స్ పరంగా కొంచెం ఇబ్బందులు పడుతుంటారు. అంటే వీటికి అంటే లాంగ్ టైం పాలు ఇవ్వవు కాబట్టి మనకు కొంచెం నష్టం ఉంటుందన్న ఆలోచనతో ఉంటారు. మరి మీ డైరీలో మీరు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? మార్నింగ్ కావచ్చు, ఆఫ్టర్నూన్ కావచ్చు, ఈవినింగ్ కావచ్చు, ఏం మేత ఇస్తున్నారు, ఏం ఫీడ్ ఇస్తున్నారు? ఫస్ట్ డైరీ ఫామ్ పెట్టుకోవాలన్నప్పుడే మీకు ఫస్ట్ ఒక విజన్ ఉండాలి. నేను ఇంట్లో ఖాళీగా ఉన్నా కదా,
నేను ఒక డైరీ ఫామ్ పెట్టుకొని నేను బూత్ కేస్తా కదా అని మీరు వెళ్ళి ఒక 10 గేదెలు తీసుకొచ్చినారనుకో నేను ఖాళీగా ఉన్నా అని దానిపైన కష్టపడతారు కష్టపడిన దేస్తారు మీరు స్వయంగా కష్టపడుకుంటే కొంచెం లాభం వస్తది ఇప్పుడు అట్లా కాకుండా ఫస్ట్ ఏంటంటే మీరు బూత్ కేయకుంటా కూడా మీరు నార్మల్ గా ఇళ్ళలోకి తీసుకోవాలి ఇప్పుడు ఎవరకైనా ఇంటికి తీసుకెళ్లి మీకు ఇంతకు పాలేస్తా అంటే కొంచెం బూత్ కొక్క మీకు 35-40 రూపాయస్ వస్తుంది అనుకోండి బయట మీరు 50-60 రూపాయస్ కేసుకోండి అంటే ఇప్పుడు నార్మల్ గా మనం మొత్తం గేదెలు గీదెలు తీసుకొచ్చి కష్టపడి బూత్ కేస్తా అంటే మనకు వర్క్ అవుట్ అవ్వదు ఫస్ట్ అనేది మనం ఒకసారి నేను వేసుకోవాలంటే చుట్టుపక్కన కొంచెం ఏదైనా సిటీ ఉంటే అక్కడ వెళ్ళి కేటాయించుకునేటట్టు ఉండాలి హోటల్కైనా వేసుకోవాలి ఎట్లయినా ఫస్ట్ అట్లా మంచి ఒక రేట్ అనేది ఫస్ట్ ముఖ్యం ఉండాలి ఎందుకంటే ఈ రోజు రేపు గేదెల కాస్ట్లు తక్కువ లేదు ఫీడ్ కాస్ట్ తక్కువ లేదు ముందు లెక్క ఇప్పుడు లేదు పొలాలు కూడా అంత చాలా మంది పండిస్తలేరు ఇప్పుడు రైతే కోటీశ్వరుడు అయిపోయినాడు రైతే రాజు ముందు అంటే అవి ఇవి ఉంటుండే ఏం చేయలేక ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు అంత అంటే చాలా మంది అంటే మనకి ఇప్పుడు దొరికేటివి కూడా చాలా కాస్ట్లీ దొరుకుతుంది దాన కూడా కాస్ట్ ఎక్కువైపోయింది ఇంకా ఇంకా వచ్చే కాలంలో ఇంకా ఎక్కువైపోతుంది సిటీ లైఫ్ ఎక్కువైపోయింది మన పాల రేట్లు అంటే ఎక్కడదక్కడ అట్లనే అన్న ఊర్లలో కూడా అంత పోర్టబిలిటీ లేదన్న ఇప్పుడు ముందు ఏం చేస్తుండే గడ్డి కట్టుకుంటుండే మనమే కట్టుకొని తెచ్చుకుంటుండే ఇప్పుడు గడ్డి కట్టు మనకు ఉన్న దగ్గర కూడా గడ్డి కట్టుకోవాలంటే కూడా ఇప్పుడు అక్కడ మెషిన్ వస్తుంది మెషిన్ కు కూడా ఒక కట్టకు 40 రూపాయలు ఇవ్వాలి 40-45 రూపాయలు ఇప్పుడు మీరు లేబర్ ని తెచ్చినారనుకో కట్టడానికి కూలోల్ని కూలోల ధరలు కూడా చాలా ఉన్నాయి అంటే ప్రతిదీ ఇప్పుడు పెరిగిపోయింది అట్లా ఏం చేయాలంటే ఫస్ట్ మనకు పాలు రేట్ ఉంటేనే ఇవన్నీ శ్రమపడి చేసుకోవాలి పైసలు ఉన్నాయి కదా జాగా ఉంది కదా నేను డైరీ ఫామ్ వేసేస్తా అంటే ఉట్టి కష్టమే అవుతుంది ఫస్ట్ స్టేట్ ఎప్పటి నుంచి అయితే డైరీ ఫామ్ స్టార్ట్ అవుతుంది మనం ఎక్కడ తప్పు చేసుకుంటున్నాం మనం ఎక్కడ సేఫ్ చేసుకోవాలి మనకి ఏ దాణా ఎక్కడ తక్కువ దొరుకుతుంది అనేది ఆలోచనలే ఉండాలి టైంకు ఎదుగొచ్చినప్పుడు టైం కట్టియాలి ఇప్పుడు ఈ కమర్షియల్ డైరీలు ఈ కమర్షియల్ డైరీలు అంటే వీటికి కట్టి దాణా వేసేది ఉంటుంది ఇంకొకటి కట్ మేట వేసేది ఉంటది బయట మేపుకున్నట్టు నాటు వేయబడి ఉంటుంది దానికి ఏం అవ్వదులే ఇవి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కాబట్టి పే చేయాలి అయితే నేనేమంటున్నా అంటే మీరు పర్టికులర్ గా ఇక్కడ ఏం మేత ఇస్తారు ఏం ఫీడ్ ఇస్తారు ఎంత క్వాంటిటీలు ఇస్తారు ఏ క్వాలిటీలు ఇస్తారు మీకు ఎంత ఖర్చు అవుతుంది ఇప్పుడు నాకు ఒక 7 ఎకర్స్ ఉన్నాయన్న నేను 5 ఇక్కడ ఇప్పుడు ఎకర్కి 10 గేదెల లెక్క మనం చేసుకోవాలి ఫిట్టింగ్ సూపర్ నేపియర్ అయినా గిజిస్ గడ్డ అయినా ఏదైనా వేసుకోవాలి ఇప్పుడు నేనేం చేసిన అంటే నా కెపాసిటీ ఫస్ట్ నేను 10 or 20 పెడదాం అనుకున్నా తర్వాత నాకు ఏమైంది నేను ఇక్కడ తిరుగుతున్నా అక్కడ తిరుగుతున్నా స్టార్టింగ్ మంచిగా అనిపిస్తుంది పాలు అంటే సముద్రం లెక్క వస్తుంది ఫస్ట్ తర్వాత కుంట అయిపోయి సస్తుంది అయితే స్టార్టింగ్ మనకు మంచిగా వస్తుంది కదా అని మొత్తం అట్లా చేసుకుంటూ పోయినాం దానా గిన్నె రేటు కూడా తక్కువ ఉండే ఇప్పుడు మనం ఎట్లా మెయింటెనెన్స్ చేసినాం అంటే అప్పుడు నుంచే కొంచెం అవగాహన పెట్టుకొని ఇక్కడక్కడ తిరిగి గడ్డి ఫస్ట్ వేసుకుందాం డైరీ ఫామ్ వేయక ముందు ఫస్ట్ గడ్డి వేసుకోవాలి గ్రీన్ గ్రాసం అనేది చాలా పచ్చి గ్రాసం అనేది చాలా ఇంపార్టెంట్ సూపర్ నేపియర్ అయినా కోఫోర్ అయినా మంచిగా వేసుకోవాలి వేసుకున్నారా అదొక పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనకు వరి పంటలు అయిపోయిన తర్వాత మనం ఒక వేరే వరి వేసుకోకపోతే చుట్టుపక్కల 60-70 రూపీస్ కు కట్టలు చేసుకొని రెండు జమా చేసుకున్నారా వచ్చేసి కుట్టి ఒకటి వస్తుంది నేను కుట్టి వేసుకోకుండా బయట వెంచర్లు గింజర్లు ఇవి ఉంటాయి కదా ఏవి మనకు రింగ్ రోడ్లు అవి అక్కడ మనకు నార్మల్ గడ్డి ఏదైతే లేస్తుంది కదా అదే కూర్చొచ్చి అది కొట్టి లెక్క వాడుతున్నా దాంట్లో ఏం చేస్తున్నా మళ్ళీ నా సూపర్ నేపియర్ ఏదైతే ఉంది కదా అది ఇది కలుపుతున్నా మళ్ళీ దీంట్లో సరిపోకపోతే వరిగడ్డికి వస్తున్నా దాంట్లో కలిపి వీళ్ళకు దాన లెక్క వేసి దానలో పత్తి కల్లి పిండి చున్ని ఇంకా భూసా అవి మొత్తం కలిపేస్తున్నా ఇంతకుముందు భూసా అంటే మనకు తౌడు అయితే ఇంతకు ముందు ఏమైంది నేను మొత్తం జవ్ వేసిన జవ్ అంటే చార్మినార్ జవ్ అంటే బీర్ పొట్టు నాకు మధ్యలో దొరకలేదు దొరకక నాకు చాలా ఇబ్బందులు అయిపోయినాయి ఇప్పుడు కూడా నాకు దొరకలేదు కొంచెం ఏమైంది దాంట్లో అది ఇది సగం సగం 50-50% వస్తే మ్యాచ్ వస్తుంది నేను తక్కువకు దొరుకుతుంది కదా పాలు బాగా ఇస్తున్నాయి కదా అని ఫుల్ వేసేసిన అదే తినిపించుకుంటూ పోయినా అదే తినిపించుకుంటూ పోతే కొంచెం నాకు రీప్రొడక్షన్ లో ప్రాబ్లం అయింది కట్టడంలో కట్టలేవు చాలా కట్టుతున్నాయి కదా అని చూడడానికి ఇట్లెట్లా ఉన్నాయి టైగర్లు ఉన్నాయని అక్కడ కట్టినా 20 కట్టిన ఇద్దరు మనిషిని పెట్టిన తర్వాత వెళ్ళి చూస్తే బొక్కదంట కలి 4 ఉన్నాయి అట్లా లాస్ అయినా
అరే అట్లా వద్దురాబాయ్ అని మొత్తం మానేసి ఇప్పుడు దీనికి పడిన. దీనికి పడితే ఏమైంది, ఇది కాస్ట్ ఎక్కువైపోయింది, పాలు అనేది నీకు కింద మీద ఉంది, అట్లనో ఇట్లనో చేసి ఎట్లనో సాకుండా పోతున్నా. అయితే ప్రతి రైతు ఇది చేసుకునేటప్పుడు దాన అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఎట్లా తక్కువ చేసుకోగలుగుతానో అట్లా చూసుకోవాలి. ఇప్పుడు నేను దీనికి ఏంటంటే కుట్టి వేస్తలేను, నేను కుట్టికి బదులుగా బయట నుంచి గ్రాసం వచ్చేటట్లు చూసుకున్నా, నేను మళ్ళీ గడ్డేసుకున్నా పచ్చేసుకున్నా, అది నాకు కొంచెం నడుస్తుంది. లాభం వచ్చినా రాకున్నా కొంచెం లెవెల్లో నడుస్తుంది, రేపు లాభం వస్తుందేమో అని ఈ మొత్తం ఇక మెయింటెనెన్స్ లో చేసుకుంటూ పోతున్నా అని రైతు అనేది ప్రతిది స్టార్టింగ్ చేసినప్పటి నుంచి నేను ఎక్కడ తప్పు చేసుకుంటున్నా అనే ఒక ఆలోచన నడవాలి. పాలు అనేది మంచి రేటుకు అమ్ముకోవాలి. ధన్యవాదాలు బ్రో, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకంటే మీరు అన్నట్లు రైతులు ముందే ఊహించుకుంటారు, ఒక డైరీ ఫామ్ పెట్టాలంటే మీరు స్టార్టింగ్ లో వస్తున్నాయి మంచిగా ఒక ఊపు వస్తుంది, మెయింటెనెన్స్ లేకపోతే మనకు అక్కడనే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. రైతులకు ఇది ఎంతో కొంత యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా. మీకు కూడా ఈ వీడియో యూజ్ అయితే ఒక లైక్ చేయండి. దీంట్లో మ్యాటర్ ఉందనుకుంటే వేరే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 1 వీక్లో 1 లాక్ సబ్స్క్రైబర్ ఇస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.